హాయ్ అండి, ఈరోజు మనం మసాలా దొండకాయ కర్రీ ఎలా చేయాలో చూసుకుందాం. నేను ఒక ప్యాన్ పెట్టానండి, అందులో ఆయిల్ వేశాను. అది కాస్త హీట్ ఎక్కాక మనం మసాలా తయారు చేసుకుందాం. నేను ధనియాలు, నువ్వులు, పల్లీలు వేశానండి. తర్వాత ఎండు కొబ్బరి వేశాను. ధనియాలు, పల్లీలు, నువ్వులు వేసిన క్లిప్ మిస్ అయిపోయిందండి, సో మీరు జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. ఇవి కాసేపు వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత నేను ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను, దీన్ని కూడా యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా కాసేపు మనం వేపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మాడిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటిని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత నేను పచ్చిమిర్చిలు 4 తీసుకున్నానండి, అవి కూడా కాసేపు నేను వేపుకున్నాను. అలా వేపుకుంటూనే ఉండాలండి. అన్నీ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ నేను సెపరేట్గా వేస్తున్నాను. తర్వాత కొత్తిమీర పుదీనా అండి. ఇది కంప్లీట్గా దగ్గరికి వచ్చే వరకు వేపుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే కాస్త ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది, కొంచెం వేసుకున్నా పర్లేదు. తర్వాత నేను చింతపండు వేసానండి. కాస్త చింతపండు వేసిన తర్వాత నేను కాస్త గసగసాలు వేసుకున్నాను. వీటిని కూడా మనం కాసేపు కలుపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకోవాలండి ఫ్లేమ్ని. తర్వాత దాన్ని చల్లార్చి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను దొండకాయలని నీట్గా వాటర్లో శుభ్రంగా కడుక్కున్నానండి. కడుక్కున్న తర్వాత వాటికి 4 ఘాట్లు పెట్టాను. అలా పెట్టిన తర్వాత దాన్ని కాస్త నేను ఫ్రై చేసుకున్నాను ఆయిల్లో. అలా ఫ్రై చేసుకోవాలి, తీసి దాన్ని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ నేను అదే ప్యాన్లో ఆయిల్ వేసానండి. ఇది ఫైనల్ స్టెప్ అండి గ్రేవీ కోసం. తర్వాత నేను జీలకర్ర ఆవాలు వేశాను, వాటిని కాస్త వేగనివ్వాలండి. వేగిన తర్వాత నేను పసుపు వేసుకున్నానండి, దీన్ని కూడా కాసేపు మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను ఒక 3 టమాటోస్ తీసుకున్నానండి, జ్యూసీ టమాటోస్ తీసుకున్నాను. అవి ఇందులో యాడ్ చేసుకున్నాను. వేసుకున్న తర్వాత వీటిని కూడా కాసేపు మనం మగ్గనివ్వాలన్నమాట. ఆయిల్లో అలా కలపాలి, కాసేపు కలిపి మూత పెట్టేయాలండి. మూత పెడితే అవి చక్కగా మగ్గుతాయన్నమాట. సో మూత పెట్టాను. తర్వాత కాస్త వేగాయండి ఇవి. ఎవరైతే నా ఛానల్కి కొత్తగా వచ్చారో ఒకసారి నా ప్రీవియస్ రెసిపీస్ కూడా చూడండి. అవి కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియోస్ కూడా వస్తాయండి మీకు. ఇప్పుడు నేను ఇందులో గరం మసాలా యాడ్ చేసుకున్నానండి. అది కలుపుకున్న తర్వాత దొండకాయలు వేసుకున్నానండి, ఆల్రెడీ ఫ్రై చేసినవి ఇవి కలుపుకున్నానండి. ఇవి కూడా కాస్త మగ్గాయి అన్నమాట. ఇప్పుడు నేను కాస్త అల్లం వెల్లుల్లిపాయ వేశాను. ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లిపాయ వేస్తే చాలా ఫ్లేవర్ వస్తుందండి కర్రీకి. సో ఇవి కాస్త మగ్గిన తర్వాత వేసాను. ఇలా అల్లం వెల్లుల్లిపాయ వేస్తే కర్రీకి చాలా ఫ్లేవర్ వస్తుందండి. తర్వాత నేను కారం వేసుకున్నాను. కారం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసానండి నేను. తర్వాత సాల్ట్ వేశాను. మీరు ఎంత కర్రీ చేస్తున్నారో దాన్ని బట్టి టమాటోస్ కానీ కారం ఉప్పు కానీ మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని బాగా వేపుకోవాలండి మనం. దీన్ని కాసేపు ఇలాగే మనం వేపుకోవాలి. ఇది ఇంత రెడ్ కలర్ ఎందుకు వచ్చిందంటే ఇందులో నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేశాను కదండి, అది చాలా కలర్ వస్తుంది. మళ్ళీ కారం కూడా ఉండదండి ఎక్కువ, కర్రీ కూడా చాలా టేస్టీగా అవుతుంది. అకేషనల్గా ఏదైనా కర్రీస్ చేస్తే ఇది వాడితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం స్టార్టింగ్లో మసాలా చేసుకున్నాం కదండి, అన్ని నూనెలో వేపుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, నేను ఆ పేస్ట్ మొత్తం ఇందులో యాడ్ చేశానండి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కూడా మీరు ఎంత గ్రేవీ చేస్తున్నారో దాన్ని బట్టి మీరు అన్నీ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే నేను ఏం మెన్షన్ చేయట్లేదండి. నా సబ్ టైటిల్స్లో కూడా నేను ఎన్ని స్పూన్స్ ఏంటి అని మెన్షన్ చేయట్లేదు. మీరు ఎంత కర్రీ చేస్తున్నారో దాన్ని బట్టి మీరు వేసుకోవాలి. తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది కాసేపు నూనెలో ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటర్ అండి, మీరు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలనుకుంటే అలా మీరు వాటర్ వేసుకోవాల్సి ఉంటుంది. సో అది మీ ఇష్టం. నేను బాగానే యాడ్ చేసుకున్నాను, వాటర్ ఎక్కువ వేసుకున్నాను. ఎందుకంటే ఇది మసిలిన తర్వాత, ఉడికిన తర్వాత, కంప్లీట్గా మగ్గిన తర్వాత చిక్కగా అవుతుంది అన్నమాట. సో 10 మినిట్స్ నేను మూత పెట్టి దాన్ని బాగా ఉడికించాను.
ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత నా గ్రేవీ నా కర్రీ రెడీ అయిపోయిందండి. మసాలా దొండకాయ కర్రీ ఇంకా అయిపోయింది చూడండి, ఇలా అయింది. ఒకవేళ మీకు కనుక నా రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో అండి. చల్లారాక ఇలా ఉంటుందండి కర్రీ.